వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 5000 కోట్ల రూపాయలు. నా 26,39,703, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి మరో వారం రోజుల పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమం జరుపుతూ వారం రోజుల పాటు జరిగే ఈ చేయూత ఉత్సవాల కార్యక్రమంలో ఈరోజు ఆ కార్యక్రమం కుప్పం నుంచి నేను ప్రారంభిస్తా ఉన్నా. మరో వారం రోజుల పాటు ప్రతి మండలానికి ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్న సర్పంచులు, అక్కడ ఉన్న ఎంపీటీసీలు, అక్కడ ఉన్న ఎంపీపీలు, అక్కడ ఉన్న జెడ్పీటీసీలు, అక్కడ ఉన్న కౌన్సిల్ మెంబర్లు, అక్కడ ఉన్న చైర్పర్సన్లు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మొత్తం ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంపీలతో కలిపి అందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ వారం రోజులు నా అక్క చెల్లెమ్మలతో వారి సంతోషంలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ వారి జీవితాలలో జరిగిన మంచి గురించి, జరిగిన మార్పు గురించి ఆ ప్రతి మండల మీటింగ్లోనూ మైకు పుచ్చుకొని నా జీవితం ఇలా మారింది అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటే అది మొత్తం సమాజానికే, మొత్తం రాష్ట్రానికే మార్పు అనేది ఏ మాదిరిగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో వచ్చింది అనేది స్ఫూర్తిదాయకంగా నిలబడే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏటా 18,750 రూపాయలు చొప్పున వరుసగా 4 ఏళ్లలో అదే ఎస్సీ, అదే ఎస్టీ, అదే బీసీ, అదే మైనారిటీ, అదే అక్క చెల్లెమ్మకు మొత్తంగా 75,000 రూపాయలు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆ మాటను మనస, వాచ, కర్మన అమలు జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేటితో ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ మూడవ విడత వరుసగా అదే అక్క చెల్లెమ్మకు ఈ చేయూత డబ్బు, ఈ 18,750 రూపాయలు ఇవ్వడంతో ఆ ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ చేతిలో అక్షరాల ఈ ఒక్క చేయూత పథకంతో 56,250 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో పెట్టినట్టయింది. నలభై 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేద అక్క చెల్లెమ్మల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చాం. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలు, మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలు, అంటే మొత్తం కుటుంబాన్ని ఒక బాధ్యతతో వాళ్ళు వాళ్ళ భుజస్కంధాల మీద మోస్తా ఉన్న వయసులో ఉన్న నా అక్కలు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేతిలో డబ్బులు పెడితే ఆ డబ్బులు ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది అన్న ఆలోచనతో చేసిన కార్యక్రమం. ఇక ఎలాగూ 60 సంవత్సరాలు దాటితే, నిండితే ఆ తర్వాత ఎలాగూ నెలకు 2,500 రూపాయలు చెప్పున వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రతి నెల 1వ తారీఖున సూర్యోదయానికి ముందే టెన్షన్గా వాలంటీర్ పొద్దున్నే సూర్యోదయానికి ముందే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి ఆ 60 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి కూడా తన చేతిలో ఆ డబ్బులు పెట్టిపోతా ఉన్నారు. ఆ 2,500 కూడా
ఈ జనవరి నుంచి అది 2750 రూపాయలకు కూడా పోతుంది అని ఈ సందర్భంగా కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ప్రతి అవ్వకు ప్రతి తాతకు మంచి శుభవార్త తెలుపుతూ మరొక్కసారి అది ఎన్నికలలో చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 3000 దాకా తీసుకొని పోతాను అని చెప్పిన ఆ మాట మనస వాచ కర్మన మీ బిడ్డ నెరవేరుస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అమ్మ కడుపులో బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు అక్క చెల్లెమ్మలను అన్ని దశల్లోనూ అండగా నిలుస్తా ఉన్న ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ చేయుత ద్వారా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 26,39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు 4,949 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది 3వ ఏడాది అందిస్తా ఉన్న కార్యక్రమం. ఈ 3వ ఏడాది ఇవాళ ఇస్తా ఉన్న ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే ఈ 39 నెలల కాలంలో ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అక్క చెల్లెమ్మలకు అందించిన మొత్తం సహాయం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే, ఈ చేయూత అన్న ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే ఇప్పటికీ 14,110 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాము ఒక్క చేయూత పథకం ద్వారానే మాత్రమే. క్రమం తప్పకుండా వరుసగా ఇప్పటి వరకు అదే పేద అక్క చెల్లెమ్మకు ఒక్కొక్కరికి ఇప్పటికే అందించిన ఆర్థిక సహాయం 56,250 రూపాయలు. 4 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్ కానుక జాబితాలోకి వెళ్ళిపోతారు. కొత్తగా మళ్ళీ 45 సంవత్సరాలు పడిన వాళ్ళు మళ్ళీ ఈ పథకంలోకి చేరుతారు. ఆ కొత్తగా చేరిన ఆ చెల్లెమ్మలకు మళ్ళీ 4 సంవత్సరాల పాటు 75,000 రూపాయల 4 సంవత్సరాల్లో ఇచ్చేట్టుగా ప్రతి సంవత్సరం ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తాం. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం జరుగుతూ ఉంది. అక్క చెల్లెమ్మల సాధికారితే లక్ష్యంగా మన ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది. ఈ 39 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం కేవలం 4 పథకాల ద్వారా అందించిన సహాయం ఎంతో తెలుసా? కేవలం 4 పథకాల గురించి చెప్తాను. కేవలం ఈ 4 పథకాల ద్వారా, జగనన్న అమ్మఒడి ద్వారా 44,50,000 మంది అక్క చెల్లెమ్మలకు, ఆ చెల్లెమ్మలకు, వాళ్ళన్న, ఆ పిల్లల చదువుల కొరకు, ఆ పిల్లల మేనమామగా, ఆ అమ్మఒడి అని ఒకే ఒక కార్యక్రమానికి 19,617 కోట్ల రూపాయలు నా చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. కేవలం అమ్మఒడి అని ఒకే ఒక కార్యక్రమం ద్వారా, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 78,74,000 మంది అక్క చెల్లెమ్మలకు ఈ 39 నెలల కాలంలోనే అక్షరాల 12,758 కోట్లు
ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. రెండు దఫాలు ఇప్పటికే పూర్తయ్యాయి, మూడో దఫా జనవరి మాసంలో ఇస్తాం. చెప్పిన మాట ప్రకారం నాలుగు దఫాల్లో అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం. ఇక వైఎస్ఆర్ చేయుత ద్వారా ఈ 39 నెలల కాలంలో 26,40,000 మంది అక్క చెల్లెమ్మలకు, వీరికిచ్చేది ఇవాళతో కలిపితే మరో 14,111 కోట్ల రూపాయలు. ఇక ఆసరాలో ఉన్న 1 కోటి మంది అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలుస్తూ 0 వడ్డీ పథకానికి, ఆ అక్క చెల్లెమ్మలు తీసుకున్న రుణాల మీద 0 వడ్డీ పథకానికి మరో 3,615 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఈ 4 పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు ఇప్పటి వరకు ఇచ్చింది అక్షరాల, ఈ 39 నెలల కాలంలోనే ఇచ్చింది అక్షరాల 51,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ అన్న, మీ తమ్ముడు. ఈరోజు కేవలం ఈ 4 పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు ఇప్పటి వరకు ఈ 4 పథకాల ద్వారా 51,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. మొత్తంగా నా అక్క చెల్లెమ్మలకు డిబిటీ ద్వారా, అంటే నేరుగా ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వెళ్ళే కార్యక్రమం. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. బటన్ నొక్కుతా ఉన్నాం, అక్క చెల్లెమ్మలకి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పోతా ఉన్నాయి, అక్క చెల్లెమ్మలకు డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. మొత్తంగా ఈ 39 నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మలకు ఇలా బటన్ నొక్కి డిబిటీ ద్వారా అందించిన సొమ్ము అక్షరాల 117,667 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే ఇవ్వడం జరిగింది, నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. ఇక మొత్తంగా డిబిటీ చూస్తే అక్క చెల్లెమ్మలు కాక అన్నదమ్ములను కూడా కలుపుకొని నేరుగా బటన్ నొక్కి ఆ కుటుంబాల అకౌంట్లలోకి డబ్బులు పంపించే కార్యక్రమంలో చూస్తే, ఆ కుటుంబాలకు నేరుగా డబ్బిచ్చిన కార్యక్రమం చూస్తే 171,244 కోట్ల రూపాయలు. ఈరోజు ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, అర్హత ఒకటే, ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అందుతా ఉంది అని అంటే ఒక్కసారి మార్పు గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రతి అక్కతోనూ, ప్రతి చెల్లెమ్మతోనూ తేడా చూడమని అడుగుతా ఉన్నాను. అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నాను ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు. అంతేకాకుండా ఇక నాన్ డిబిటీ పథకాలు, నాన్ డిబిటీ అంటే నేరుగా బటన్ నొక్కితే వెళ్ళేక విధంగా కాకుండా ఇక మిగిలినవి కూడా కలుపుకుంటే మిగిలిన 6 పథకాలు, అంటే ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యాకానుక, జగనన్న తోడు అనే ఈ 6 పథకాలు కూడా నాన్ డిబిటీ పథకాలు కూడా కలుపుకుంటే అక్షరాల ఈ 39 నెలల కాలంలో అవి మరో 141,000 కోట్ల రూపాయలు. ఈ డిబిటీ, నాన్ డిబిటీ రెండు కలిపితే ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చింది మొత్తంగా లెక్కేస్తే 312,764 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందే పరిస్థితిలోకి ఈరోజు ఈ వ్యవస్థను తీసుకొని వచ్చాం. ఇందులో నా అక్క చెల్లెమ్మలకు మాత్రమే
ఈ బటన్ నొక్కి ఇచ్చే కార్యక్రమం కాక ఈ ఇంతకు ముందు చెప్పిన ఈ ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణాలు ఇళ్ల సంపూర్ణ పోషణం గోరుముద్ద విద్యా కానుక జగనన్న తోడు ఈ పథకాలను కూడా కలుపుకుంటే నా అక్క చెల్లెమ్మలకు మాత్రమే ఇచ్చింది ఎంత అని చూస్తే 239,013 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు అక్క చెల్లెమ్మలకు అందుతా ఉంది. ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా, తేడా చూడమని అడుగుతా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు ఈరోజు అక్షరాల రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు వాళ్ళ చేతిలో ఇంటి పట్టాలు పెట్టాం. మొదటి దశ కింద, రెండో దశ కింద ఇళ్ల నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అవి మరో 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం 31 లక్షలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇల్లు పూర్తవుతే ఒక్కొక్క ఇంటి విలువ కనీసం 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వేసుకున్నా కూడా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతిలో కేవలం ఆ ఇండ్లు ఆ ఇంటి పట్టా విలువే ఎంతో తెలుసా? ఒక్కొక్కరి చేతిలో 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాము ఈ ఇంటి పట్టాలు, ఈ ఇల్లు కట్టించే కార్యక్రమం. అంటే ఈ అక్క చెల్లెమ్మల చేతుల్లో అక్షరాల 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈ కేవలం ఇంటి పట్టాలు ఇల్లు నిర్మించి ఇచ్చే ఈ ఒక్క కార్యక్రమం ద్వారా. తేడా ఒక్కసారి గమనించమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఎందుకు ఈ తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నానో తెలుసా? కారణం, ఇంతకుముందు పరిపాలన కూడా చూశారు. ఆ పరిపాలనలో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, ఒక బడ్జెట్ ఇచ్చేది, అదే బడ్జెట్ అదే ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన చేసిన అప్పుల కన్నా ఇప్పుడు మన ప్రభుత్వంలో అప్పులు ఇంకా మన ప్రభుత్వం తక్కువ చేస్తూ ఉంది. అయినప్పటికీ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు, ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది, ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. కారణం, ఆ రోజుల్లో దోచుకో పంచుకో తినుకో కేవలం 4, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, గ్రామాలలో జన్మభూమి కమిటీలు. దోచుకో పంచుకో తినుకో, ఇక ప్రజలకు డబ్బులు పోయేదే లేదు. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈడ నేరుగా బటన్ నొక్కుతున్నాము, నా అక్క చెల్లెమ్మల చేతుల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. అందుకే ఈరోజు మీ బిడ్డ చేయగలుగుతున్నాడు, ఆ రోజు ఆ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం చేయలేకపోయింది అన్నది ఒక్కసారి గుర్తెరగమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు 4 మాటల్లో చెప్పాలంటే ఇది అక్క చెల్లెమ్మల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న మమకారం. ఇక చేయూత గురించి 4 మాటలు చెప్పి ఆ తర్వాత మీ కుప్పం ఎమ్మెల్యే గారి గురించి కూడా మరో 4 మాటలు చెప్తాను. చేయూత ద్వారా ఆదుకునే డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి అన్నది పూర్తిగా ఆ స్వేచ్ఛ మీ ఆ అక్క చెల్లెమ్మల చేతిలోనే పెట్టా. ఈ డబ్బుతో చిన్న మధ్య తరహా వ్యాపారాలను ప్రారంభించి నడుపుకోవాలా లేక జీవనోపాధికి ఆ డబ్బు ఎలా ఉపయోగించుకోవాలా అన్నది పూర్తిగా మీ నిర్ణయమే. ఒకవేళ చిన్న వ్యాపారాలను ప్రారంభించి
ఆర్థికంగా సాధికారత పొందాలనుకుంటున్న అక్క చెల్లెమ్మలకు సాంకేతిక బ్యాంకుల పరంగా మార్కెటింగ్ పరంగా అన్ని సహకారాలను కూడా అందించడానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే అక్క చెల్లెమ్మలు వాళ్లకు ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్ ఇటువంటి కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ చేయించి మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు వారికి ఇవ్వడమే కాకుండా మార్కెటింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటు బ్యాంకుల నుంచి కూడా రుణాలు పొందే విధంగా ఆ బ్యాంకులను కూడా అనుసంధానం చేసి వారికి ఎటువంటి రిస్క్ కూడా లేకుండా వాళ్లకు మంచి జరిగేలా తద్వారా కనీసమంటే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కనీసమంటే మరో 7,000 రూపాయల నుంచి 10,000 వరకు ప్రతి నెల అదనపు ఆదాయం సంపాదించుకునే మార్గం చూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ అక్క చెల్లెమ్మలు ఆవులు కొనాలన్నా, గేదెలు కొనాలన్నా, లేదా మేకలు కొనాలన్నా, గొర్రెలు కొనాలన్నా, ఇటువంటి వాటి మీద ఏ అక్క చెల్లెమ్మకైనా ఆసక్తి ఉంటే అటువంటి వారికి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమూల్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ అమూల్ సంస్థ ద్వారా ప్రతి లీటర్ పాలు గతంలో కన్నా కూడా కనీసమంటే 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఎక్కువ రేటుకు అమూల్ సంస్థ కొనుగోలు చేసేట్టుగా కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మీరంతా గమనించే ఉంటారు, మన ప్రభుత్వం అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాక అమూల్ సంస్థ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇప్పుడు హెరిటేజ్ సంస్థ, చంద్రబాబు సంస్థ కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితిలోకి ఈరోజు హెరిటేజ్ సంస్థ కూడా పోయింది. మీరంతా కూడా గమనించే ఉంటారు. ఇలా మనందరి ప్రభుత్వం ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తోడుగా నిలబడేందుకు సర్వసన్నద్ధంగా ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇలా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసర గాని, వైఎస్ఆర్ చేయుట పథకాల ద్వారా ఈ అందిన ఈ సొమ్ముతో ఇప్పటి వరకు 110,000 మంది అక్క చెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టారు, కిరాణా దుకాణాలు పెట్టారు. మరో 60,995 మంది నా అక్క చెల్లెమ్మలు ఈరోజు వస్త్ర వ్యాపారం చేస్తా ఉన్నారు. మరో 2,96,221 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఆవులు కొనుగోలు చేసి, గేదెలు కొనుగోలు చేసి, గొర్రెలు కొనుగోలు చేసి, మేకలు కొనుగోలు చేసి వారి పెంపకంలో ఈరోజు అక్క చెల్లెమ్మలు సంపాదిస్తా ఉన్నారు. మరో 115,446 మంది అక్క చెల్లెమ్మలు ఇతర జీవనోపాధి మార్గాలు లో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంది. ఇలా ఇప్పటి వరకు మొత్తం 582,662 మంది నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత సాధించేందుకు, జీవనోపాధి పొందేందుకు ఈ పథకాలన్నీ కూడా ఉపయోగపడ్డాయన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అని చెప్పి కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మీ బిడ్డ. అంతేకాకుండా అక్క చెల్లెమ్మలకు జీవనోపాధి కల్పించడం కోసం ఇప్పటికే స్త్రీనిధి, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వారికి రుణాలు వచ్చేలా మనందరి ప్రభుత్వం ఇప్పటికే చొరవ తీసుకుంది. ఈ చొరవ కారణం వల్ల
అక్షరాల ఈ అక్క చెల్లెమ్మలకు 4369 కోట్ల రూపాయలు వారికి రుణాలుగా కూడా ఇప్పించి వారికి ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి మనసుతో నా అక్క చెల్లెమ్మలకు శాశ్వతంగా మంచి ఆదాయం రావాలి అని తపన తాపత్రయంతో మీ ఇంట్లో మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా ఆలోచనలు చేస్తూ అడుగులు ముందుకు వేశాము అని చెప్పి కూడా సవినయంగా తెలియచేస్తా ఉన్నాను. ఇక ఇక్కడ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎందుకనంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే ఈయన హైదరాబాదుకు లోకల్, కుప్పానికి నాన్ లోకల్. ఇక్కడ మీ ఎమ్మెల్యే కుప్పానికి బాబు ఏం చేశాడు అని అంటే మాత్రం చెప్పటానికి లేదు, కానీ కుప్పానికి ఏం చేయలేదు అని అంటే మాత్రం చెప్పటానికి చాలా ఉంది. ఈయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యే. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది తాను పిండుకున్నాడు తీసుకున్నాడే, కానీ ఇక్కడ ప్రజలకు ఏం కావాలన్నది మాత్రం ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఏనాడు కూడా ఇక్కడ కుప్పం ప్రజలు మంచి చెయ్యాలి అన్న తపన తాపత్రయం చూపించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పంలో కరువుకు బాబు పరిష్కారం ఇవ్వలేకపోయాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువుకు పరిష్కారం కూడా ఇవ్వలేకపోయాడు. కేంద్రంలో రాష్ట్రపతుల్ని మారుస్తానంటాడు, కేంద్రంలో ప్రధానమంత్రుల్ని కూడా తానే నియమించానని కూడా చెప్పుకుంటా ఉంటాడు, కేంద్రంలో చక్రం తానే తిప్పాను అని చెప్పే ఈ బాబు చివరికి నియోజకవర్గంలో పంపులు తిప్పితే నీరు వచ్చే పరిస్థితి కూడా తీసుకొని రాలేకపోయాడు ఈ పెద్ద మనిషి. కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హందిరి నివా జలాలు తీసుకురావటం ఒకటే పరిష్కారం అని తెలిసి కూడా అది చేస్తే ఇక ప్రజలు తన మాట వినరు అని చెప్పి ఈ పెద్ద మనిషి భయపడిపోయాడు. అందుకే ఆ హందిరి నివా పనులకు కూడా అవరోధంగా తానే మారాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు దీని గురించి. ఇక చివరకు ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికే ఈ కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చాడు. ఆ కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చి ఆ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడే తప్ప కుప్పానికి నిజంగా నీళ్లు తీసుకుని రావాలి అన్న తపన తాపత్రయం మాత్రం ఈ పెద్ద మనిషి ఎక్కడా కూడా చూపించలేదు. ఈ పెద్ద మనిషి హయాంలో రూరల్ వాటర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 100ల కొద్ది ట్రాక్టర్లతో త్రాగునీళ్లు పంపిణీ చేశాను అని చెప్పి పేర్లు పెట్టుకుని విపరీతంగా దొంగ అకౌంట్లతో దోచేశాడే కానీ ఏ రోజు కూడా
పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా ఆ ట్రాక్టర్లు లేకుండా కూడా కుప్పానికి నీళ్లు ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన ఏ ఒక్కరోజు కూడా చేయలేదు ఈ పెద్ద మనిషి. ఇక కుప్పం రోడ్ల సంగతి ఒక్కసారి చూద్దాం. కృష్ణగిరి నుంచి పలంనేర్ హైవేకి లింక్ ఇస్తానని ఎన్నోసార్లు చెప్పాడు, అది కూడా చేయకుండా వదిలేశాడు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి. మలనూరు క్రాస్ నుండి వేపనపల్లి వరకు డబుల్ రోడ్డుది కూడా అదే పరిస్థితి, కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు కూడా లేదు, కానీ ఈ పెద్ద మనిషి మాత్రం ఎన్నికలప్పుడు మోసం చేయడం మాత్రం ఏకంగా కుప్పంలో విమానాశ్రయం నిర్మించబోతున్నట్లు కుప్పం ప్రజలకు చెవులో పూ పెడతాడు ఈ పెద్ద మనిషి. కనీసం సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేయలేదు, కానీ ఎన్నికలు వచ్చేసరికి మోసం చేసేందుకు విమానాశ్రయం తీసుకొస్తున్నాను అని చెప్పి మోసం చేస్తాడు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి జాబు కావాలంటే బాబు రావాలి అని అంటాడు, జాబు కావాలి అని అంటే బాబు రావాలి అని అంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత జాబులు ఉండవు, బాబు పట్టించుకోడు. ఇదే తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి నిత్యం సుమారు 5,000 మంది ఉపాధి కోసం బెంగళూరు చెన్నైకి వెళ్తా ఉన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గం నుంచి 5,000 మంది బెంగళూరు చెన్నైకి వెళ్తా ఉన్నా కూడా ఇక్కడ వాళ్లకు ఉద్యోగాలు చూపించాలి అన్న ఆలోచనే ఈ పెద్ద మనిషికి రాదు. చంద్రబాబు నాయుడు ఏ రోజు ఈ నియోజకవర్గంలో ఉండడు, ఇక్కడికి రాడు, ఇక్కడి ప్రజలు ఎలా ఉన్నాడో పట్టించుకునే పరిస్థితే ఉండదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేందుకు కుప్పం తనకు సహకరించిన చివరికి కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి. చివరికి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలి అని చెప్పి ప్రజలు ఒత్తిడి చేస్తే తాను జగన్కు లేఖ రాస్తాడు ఇక్కడ రెవెన్యూ డివిజన్ పెట్టండి అని. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కుప్పం ప్రజలకు ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలి అని అడిగినప్పుడు తాను 14 సంవత్సరాలు చేయలేకపోయాడు, ప్రజల దగ్గర నుంచి ఒత్తిడి వస్తే జగన్కు లేఖ రాస్తాడు, కానీ జగన్ మీవాడు, మంచోడు, మీ బిడ్డ, మీరు అడిగారు జగన్ ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంతకంటే చేతగారి నాయకుడు ఎవరైనా ఉంటారా? లేక చేయకూడదు అని అనుకునే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇక్కడ కుప్పంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, దీని చేతగారితనం అనాలన్నా లేదా చేయకూడదన్న దుర్బుద్ధి అనాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కుప్పంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదు, కుప్పంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి ఎన్నికల్లోనూ దొంగ ఓట్లు వేయించుకోవటంలో మాత్రం బాబుకున్న అనుభవం గురించి ఈ జిల్లాలో అంతా కూడా కథలు కథలుగా చెప్పుకుంటా ఉంటారు. వెన్నుపోటుకు
దొంగ ఓటుకు గత 30 ఏళ్లుగా కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అనంటే అది చంద్రబాబు. కుప్పం ప్రజలు ఈయన చేస్తా ఉన్న మోసానికి, ఈయన చేస్తా ఉన్న అన్యాయానికి ఇక తల వంచేది లేదు అని చెప్పి కుప్పం ప్రజలు ఒక్కసారి నిర్ణయించుకుంటే, అభివృద్ధి వైపు కుప్పం ప్రజలు ఒక్కసారి చూస్తే అప్పుడు ఎలా ఉంటుందో. కుప్పం ప్రజలు 2019 ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చూపించారు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో చూపించారు, మండల ఎంపీటీసీ ఎన్నికల్లో చూపించారు, పంచాయతీ ఎన్నికల్లో చూపించారు. అన్నింటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ జెండాను ఎగరవేశారు ఇక్కడ కుప్పం ప్రజలు. ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే కుప్పంలో ప్రజలు డీబీటీకి ఓటు వేశారు. డీబీటీ అంటే జగన్ బటన్ నొక్కుతున్నాడు, అక్కచెల్లెమ్మలకు నేరుగా పోతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పం ప్రజలు తమ బిడ్డ జగన్ డీబీటీకి ఓటు వేశారు. కుప్పం ప్రజలు చంద్రబాబు డీపీటీ అంటే దోచుకో పంచుకో తినుకోకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు ఇక్కడ. 33 ఏళ్లుగా గెలిపించినా కూడా కుప్పంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు కట దేవుడెరుగు, కనీసం ఓటు కూడా లేదు కుప్పంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే కుప్పం తన సొంతమని చెప్పి ఏనాడు చంద్రబాబు నాయుడు గారు భావించలేదు. హైదరాబాదే ఆయనకు ముద్దు అని చంద్రబాబు భావించాడు. అందుకనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాదులో ఇంద్రభవనం కట్టుకున్నాడే కానీ కుప్పంలో వచ్చి ఇల్లు కట్టుకున్న పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. బీసీలకు న్యాయం చేశాము అని 2 రోజుల క్రితం తన పార్టీ ఆఫీసులో పెద్ద పెద్ద డైలాగులు ఈయన చెప్పడం చూశాం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బీసీలకు న్యాయం చేశాడట ఈ పెద్ద మనిషి, బీసీలకు న్యాయం చేశాను అని 2 రోజుల క్రితం తన పార్టీ ఆఫీసులో ఈ మనిషి పలుకుతా ఉన్న డైలాగులు చూసి ఆశ్చర్యం అనిపించింది. నిజానికి చంద్రబాబుకు బీసీలకు కుప్పం నుంచి మొదలు పెడితే ప్రతి చోట కూడా అన్యాయమే చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కుప్పంలో ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాదు ఇది, కుప్పం బీసీల సీటు. కుప్పంలో అత్యధికులు ఎవరున్నారు అనంటే అత్యధికంగా ఉన్నవాళ్ళు బీసీలే. మరి అటువంటిది ఈ సీటు బీసీలకు ఇవ్వకుండా ఈ బీసీలకు సంబంధించిన సీటు కూడా లాక్కునే ఈ పెద్ద మనిషి సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి పరిపాలన గురించి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 1983 నుంచి ఇప్పటిదాకా 2019 దాకా మొన్నటి దాకా ఈ 36 సంవత్సరాలలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఈ సీటుకు బీసీలకు ఇవ్వలేదు. ఇది బాబు మార్క్ సామాజిక న్యాయం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎవరు
ప్రతి సందర్భంలోనూ ప్రతి అడుగులోనూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని తపిస్తా ఉండదు ఎవరు. ఎవరు బీసీలను వాడుకొని విడిచిపెడతా ఉన్నది ఎవరు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇక మన పరిపాలనలో కుప్పంలో ఏం జరిగిందో కూడా నాలుగు మాటలు చెప్తాను. అధికారంలోకి మనం వచ్చి కేవలం 3 సంవత్సరాల 3 నెలలు మాత్రమే అధికారంలోకి మనం వచ్చి, అయినా కూడా మరో 6 నెలల్లో హంద్రి నీవా కుప్పం బ్రాంచ్ కనల్ పూర్తి చేస్తున్నది మనము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కుప్పంను మున్సిపాలిటీగా చేసినది మనము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు అభివృద్ధి పనులకు ఇచ్చింది మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. 55 సంవత్సరాలుగా ఒక కలగానే మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు ఈ కుప్పంలో చేసింది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 6.5 కోట్లతో రెడ్డిపల్లి రామకుప్పంలలో విద్యుత్ సబ్స్టేషన్లు ఇచ్చింది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొత్తపేట నుంచి డీకేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మీ కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. ఆ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ 10 కోట్ల రూపాయల డబ్బు ఇచ్చింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వొకేషనల్ జూనియర్ కాలేజ్ పనులు పూర్తి చేసింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రుసా 2 కింద కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది కూడా మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాళ్ల బడుగూరు జూనియర్ కాలేజ్ పనులు, ఈ పనులకు నిధులిచ్చి పూర్తి చేసింది మీ బిడ్డే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ ఇవేమీ కూడా చూడకుండా నవరత్నాల పథకాలన్నీ కూడా కుప్పంలో కూడా అంతా నా వాళ్ళే అన్న భావనతో అమలు చేశాము. కాబట్టి ఈ కుప్పం నియోజకవర్గంలో డీబీటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా డబ్బులు మీ దాకా వస్తూ ఉన్నాయి. ఈ కుప్పం నియోజకవర్గంలో డీబీటీ ద్వారా, ఈ బటన్ నొక్కడం ద్వారా 866 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక నాన్ డీబీటీ ద్వారా, అంటే ఇంతకుముందు నేను చెప్పా ఇల్లు, ఇంటి స్థలాలు, గోరుముద్ద, సంపూర్ణ పోషణం, విద్యా కానుక ఇలాంటి ఈ 6 పథకాలకు సంబంధించి మరో 283 కోట్ల రూపాయలు ఈ కుప్పం నియోజకవర్గానికి మాత్రమే ఇచ్చాం. అంటే మొత్తంగా ఈ 39 నెలల కాలంలో ఇంటింటికి కూడా మంచి చేస్తూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గానికి ఈ రకరకాల పథకాల ద్వారా, నవరత్నాల ద్వారా మీ బిడ్డ, మీ ఇంటి మనిషి, మీ అన్న, మీ తమ్ముడు ఈ కుప్పంలో ఇచ్చింది
పదకొండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి, నా అన్నదమ్ములకు మంచి జరగాలి అని మనసుతో ఇచ్చింది ఎవరు అనంటే అది మీ బిడ్డ అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని సవినయంగా కోరుతా ఉన్నా. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికన్నా కూడా అర్థమయ్యేది ఏమిటి అనంటే చంద్రబాబుకు సొంత మామ మీద ఎలాంటి ప్రేమ ఉందో, మీ అందరికీ తెలిసి ఎలాంటి ప్రేమ ఉందో, కత్తి వెన్నుపోటు, చంద్రబాబుకు కుప్పం మీద కూడా అలాంటి వెన్నుపోటు ప్రేమ మాత్రమే ఉంది అన్నది ఒక్కసారి ఆలోచన చేసి జ్ఞాపకంలో పెట్టుకోమని సవినయంగా కోరుతా ఉన్నా. సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికి, సమాజాన్ని మనం చూస్తున్న విధానానికి ఉన్న తేడాను ఇప్పటికే ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకున్నారు. మన దృష్టిలో అన్ని ప్రాంతాల వారు మన వాళ్ళే, అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అన్నది ప్రతి ఇంట పిల్లల చదువుల్లో కనిపించాలి, రైతు ఆదాయాల్లో కనిపించాలి, అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనలో కనిపించాలి, వైద్య ఆరోగ్య రంగంలో కనిపించాలి. వారికి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం, అర్థం చేసుకుని అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం, దానికి మంచి చేయాలి, దానికి వైద్యం చేయాలి అని అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డది అని సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే గతానికి ఇప్పటికీ తేడా చూస్తే అది మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నవరత్నాల పథకాలు అమలు మొదలు, డీబీటీ అంటే బటన్ నొక్కి నేరుగా ఇచ్చే కార్యక్రమానికి మొదలు, నామినేటెడ్ పదవులు, నామినేషన్లో ఇచ్చే కాంట్రాక్టులు వరకు ఏది తీసుకున్నా కూడా అక్కడ మీకు కనిపించేది ఒకటే, ఏకంగా చట్టాలు చేసి నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు మంచి జరగాలి అని తపన పడుతూ పడతా ఉన్న అడుగులు. నా అక్క చెల్లెమ్మలకు స్వాలంబన రావాలి, ప్రతి అడుగులోనూ నా అక్క చెల్లెమ్మలు బాగుపడాలి అని చెప్పి తపన పడతా ఉన్న ఒక అన్న, ఒక తమ్ముడి మంచి మనసు, ఇది ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. మరో వంక చంద్రబాబు గారిని చూడండి, తనకు కావలసిన ఆ నలుగురిని మాత్రం చూసుకుంటే చాలు అని అడుగులు పడ్డాయి అప్పట్లో. ఆ ఒక్క ఈనాడు, ఆ ఒక్క ఆంధ్రజ్యోతి, ఒక్క టీవీ ఫైవ్, ఒక్క దత్తపుత్రుడు, ఈ నలుగురిని చూసుకుంటే చాలు, ఇక ఎవరు రాయరు, ఎవరు చూపరు, అన్యాయం ప్రజలకు జరుగుతా ఉన్నా కూడా గాలికి వదిలేసేయచ్చు అన్న పద్ధతిలో ఆ పాలన జరిగింది. ఒక్కసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు భరత్ నా కళ్ళ ఎదుటనే ఉన్నాడు, మీ బిడ్డ. బీసీ అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా, ఈ బిడ్డను గెలిపించండి, ఈ బిడ్డ గెలవకుండానే ఎమ్మెల్సీగానే ఉంటూనే కుప్పానికి ఇవన్నీ కూడా నాతో చేయించాడు, ఇక ఈ బిడ్డను గెలిపించండి, ఈ బిడ్డను మీకు మంత్రిగా పంపిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ బిడ్డ మీ బిడ్డ, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అన్నది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నా. దేవుడు దయ, ప్రజలందరి చల్లని దీవెనతో ఇంకా మీకు మంచి చేసే పరిస్థితులు, రోజులు రావాలని మనసారా కూడా కోరుకుంటూ
ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. కాసేపటి కిందట భరత్ తన నోటితో అడుగుతూ తాను రామచంద్రాడన్న ఇద్దరూ కూడా ఇంకా కొన్ని కుప్పంకు చేయాలన్నా అని అడిగారు. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేస్ టూలో భాగంగా కుప్పం బ్రాంచ్ కనాల్ను మరో 6 నెలల్లో పూర్తి చేసి మీరే ఇక్కడికి వచ్చి ప్రారంభించాలన్నా అని చెప్పి అడిగారు. అది చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యామిగాని పల్లె అంటే గుడిపల్లె మండలం వద్ద 1.77 టీఎంసీలతో, మదినేపల్లి అంటే శాంతిపురం మండలం వద్ద మరో 0.3 టీఎంసీలతో మొత్తం 1 టీఎంసీ కెపాసిటీతో 2 రిజర్వాయర్లను 250 కోట్ల రూపాయలతో మంజూరు చేయాలని అడిగారు. ఆ 250 కోట్లతో ఈ 2 రిజర్వాయర్లను మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాలాడు ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ సమస్యలు, పర్యావరణ సమస్యలు ఉన్నాయి అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. కోర్టుల దాకా వెళ్లిన పరిస్థితులు కూడా మీ అందరికీ తెలిసిందే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ సమస్యలకు సొల్యూషన్ తీసుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. కారణం, సొల్యూషన్ ఎతకాలి అనే తపన తాపత్రయం తనకు లేదు. ఈ ప్రాజెక్టు కూడా సాయశక్తి